కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తూ తెలుగు మీడియాలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న భారత్ టుడే ఛానల్ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్న జర్నలిస్ట్ సంఘం నాయకులు కె శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రఘు, ప్రస్తుతం మనం హైదరాబాద్లో బషీర్బాగ్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, దాదాపు 45 సంవత్సరాలు జర్నలిజంలో సేవలు అందిస్తూ ప్రస్తుతం కూడా ప్రజాపక్షం ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాసరెడ్డి సార్ ఇంట్లో ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ జర్నలిజానికి సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. జర్నలిజంలో ఒక ఛానల్ కానీ ఒక పేపర్ కానీ వచ్చి నిలబడి కంటిన్యూగా వెళ్ళి జర్నలిస్టులకు సేవలు అందించాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలు బయట చూపించాలనేటువంటి విషయంలో జర్నలిస్టులు చాలా కష్టపడుతూ ఉంటారు. వారి కోసమే పేపర్లు ఛానళ్లు వెలుస్తూ ఉంటాయి. అలా విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జర్నలిజంలో చాలా సీనియర్ నాయకులు ఐజేయు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం టీయుడబ్ల్యూజేకి సార్ ఇక్కడ ఐజేయుకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి సార్ ప్రస్తుతం సలహాదారుగా ఉన్నారు. దాదాపు 45 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలతో పనిచేయడం జరిగింది. జర్నలిజంలో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి శ్రీనివాసరెడ్డి సార్ మనతో పడున్నారు. అసలు ప్రెస్ క్లబ్కు మొదట చైర్మన్గా పనిచేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలో. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డితో మనతో పడున్నారు సార్, నమస్తే సార్. ఈరోజు భారత్ టుడే ఛానల్ ఏర్పడి దాదాపు 4 వసంతాలు పూర్తి చేసుకుంది, 5వ వసంతంలోకి ఈరోజు అడుగుపెట్టింది. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు సాయంత్రం లాంచ్ అయింది ఛానల్. మిగతా అన్ని ఛానళ్లకు భిన్నంగా భారత్ టుడే అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు వెళ్తూ ఉంది. మిగతా ఛానల్ అంతా న్యూస్ ఫస్ట్, ప్రజలకి సమాచారం చేరవేయడం అనేటువంటి ఫస్ట్ వెళ్తున్నప్పటికీ భారత్ టుడే మాత్రం న్యూస్తో పాటుగానే దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ఒక ట్యాగ్లైన్తో ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మీరు చూసినటువంటి భారత్ టుడే సంబంధించినటువంటి ఎలా ఉంది, దీనికి సంబంధించి మీరు చెప్పండి సార్. ముందు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి భారత్ టుడే ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గడిచిన 25 సంవత్సరాల్లో అనేక ఛానళ్ళు చూశాం, అనేక ఛానళ్ళు వచ్చేసాయి. నిలదొక్కుంటాము అని చెప్పిన ఛానళ్ళు కూడా నిలవలేకపోయాయి. పోటీతత్వం ఒకటి, వారు అనుసరించే రీతి నీతి కూడా ఒకటి ప్రధానంగా ఉంటుంది. డబ్బు ఒక ప్రధానమైన అంశమే అయినా అది అనుసరించే విధానం ఒక టీవీ, ఒక మీడియా, ఒక పత్రిక విధానాల మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు కీలకమైనప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో నేను చూశాను ఇలాంటి ట్రస్టులు, దేవాదాయ ట్రస్టులకు సంబంధించి ఇలాంటి ఛానళ్లను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని. దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి తమిళనాడులో చూశాను, కర్ణాటకలో చూశాను, మన దగ్గర లేదు. మొదటిసారిగా అనుకుంటాను స్వామి పరిపూర్ణానంద స్వామి గారు ఈ ఛానల్ను ప్రారంభించారు. ట్యాగ్ లైన్ మీరు చెప్పినట్టు దేశం కోసం ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్తో ముందుకొచ్చారు. ఎంతకాలం ఉంటుంది అని వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళకి ఈ 4 వసంతాలు ఒక సమాధానంగా ముందుంటుంది. ప్రధానంగా ఒక ధర్మం కోసము, ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి పద్ధతుల్ని ప్రజల్లోకి విస్తరించడానికి, అంత మాత్రాన ఇతర విశ్వాసాలనికి అడ్డు తగలకుండా తమ విశ్వాసాలని ముందుకు తీసుకోవటానికి, మంచితనాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఒకటి రెండు సందర్భాల్లో పరిపూర్ణానంద స్వామి గారిని టీవీ డిస్కషన్స్లో కూడా నేను ఎన్కౌంటర్ అయ్యింది, మాట్లాడాము. ఆయన కూడా సమగ్రంగా సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఏదో హిందూ ధర్మం ఒక్కటే కాదు, సమాజ పురోభివృద్ధి, సమాజ అభివృద్ధి, సామాజిక మార్పులను గమనిస్తూ వారు దీనికి మార్గనిర్దేశం చేస్తున్నందువల్లనే ఇది ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల ఆదరణ పొందుతుంది. దాంట్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, పేరెన్నికగిన జర్నలిస్టులు ఉన్నారు. అందువల్ల ఇవాళ సమాజంలో ముందు చెప్పినట్లు అనేక ఛానళ్ళు వచ్చాయి, వెళ్ళిపోయాయి, నిలదొక్కోలేకపోయాయి. దానికి ఆర్థిక కారణాలు ఒక్కటే కాదు,
ఇతరేతర కారణాలు కూడా ఉన్నాయి. వారు జర్నలిజానికి సంబంధించి సేవ, జర్నలిజం ఫర్ వాట్, జర్నలిజం మీడియా ఫర్ వాట్, దేని కొరకు మీడియా, ఎవరి కొరకు మీడియా అనేది ప్రశ్నలు వేసుకుంటే వచ్చేటటువంటి సమాధానాలు, దానికి అనుగుణంగా సంస్థలు నడిస్తే ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆర్థిక ఒడుదొడుకులు కొన్ని ఎదురైనా కూడా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఇవాళ భారత్ టుడే 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక అడుగు, 5వ అడుగు 5వ వసంతంలోకి వెళ్తుంది. పత్రికలు చూసినా, మీడియా చూసినా, ఇతర మీడియా, మనకు ఎలక్ట్రానిక్ మీడియా ఒక 25 సంవత్సరాల ఆవిర్భావమే తప్ప అంతకుముందు లేదు. ఇది ఒక నిబద్ధతతో మీరు చెప్పినట్లు ట్యాగ్ లైన్ ఉందే, ఆ ట్యాగ్ లైన్ ఆకర్షణీయంగా ఉంది. ది విశ్వాసాలకు సంబంధించి అందరూ సెక్యులరిజం అయినా, సెక్యులరిజము మతాలకు వ్యతిరేకం కాదు, సెక్యులరిజము విశ్వాసాలకు వ్యతిరేకమైంది కాదు. ఆ భావంతోనే ఇవాళ భారత్ టుడే ధర్మం కోసమని ముందుకు వెళ్తుంది. అందుకు ఇంతవరకు విమర్శలు లేవు. భారత్ టుడేలు ఇట్లాంటివి చేస్తున్నారు, అట్లాంటివి చేస్తున్నారు అన్న భావాలు లేవు. పరిపూర్ణానంద స్వామి యాజమాన్యంలో వారు కూడా స్వయంగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఒక కొత్త భావమే. జర్నలిస్టులు నిర్వహించి ఆధిపత్యం కంపెనీలైనా, ట్రస్టులైనా, ఇతరులైనా, దాన్ని నిర్వహించే వాళ్ళు ముందు ఫేస్గా ఉండరు. దీనికి పరిపూర్ణానంద స్వామి ఇప్పుడు ఇటీవల వస్తున్నారో తెలియదు నాకు, కానీ అనేక సార్లు పిలిచినా సమయం కలిసి రాలేదు రావటం. నేను వస్తున్నా సార్. అంటే ఈ మధ్య కాలంలో కూడా చాలా చర్చల్లో స్వామీజీ చాలా యాక్టివ్గా పాల్గొంటూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. అంటే మొన్న జరిగినటువంటి 370 ఆర్టికల్ కావచ్చు, జాతీయంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పైన కావచ్చు, దేశం పైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కావచ్చు, మిగతా సమాజంలో చాలా సంబంధించినటువంటి అంశాలతో పాటు చాలా అంశాలపైన స్పందిస్తూనే ఉన్నారు స్వామివారు. మీరు రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు, స్పందిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అది ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే యాజమానిగా తన భావాలు చెప్పటానికి, సరిదిద్దటానికి, వ్యక్తం చేయటానికి, నిస్సంకోచంగా స్పష్టంగా ప్రజల ముందుంచడానికి, వీక్షకుల ముందుంచడానికి ఇలాంటివి అవసరం. దాంట్లో ఒక మార్గదర్శకం చేశారని నా భావన. పరిపూర్ణానంద స్వామి ఆ రకంగా యాజమాన్యగా ఒక మార్గదర్శకం చేసింది. మన భావాలు కూడా చెప్దాము, ప్రజలు ఆమోదిస్తారా లేదా వారి విజ్ఞతకే వదిలేయాలా, అలాంటి భావాలు పరిపూర్ణానంద స్వామి చెప్పటం, ముందుకెళ్ళటం సంతోషంగా ఉంది సార్. అంటే చాలా మటుకు ఛానల్స్ మీరు చూస్తూనే ఉన్నారు, మీ అనుభవం అంతా, మా వయసు లేదు, మీ నుంచి మేము ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. మీరు జర్నలిజంలో అత్యున్నతమైనటువంటి శిఖరం వాస్తవానికి, మీ నుంచి ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇన్ని ఈ వ్యవస్థలో 45 సంవత్సరాల మీ జర్నలిజం జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశారు, ప్రభుత్వంతో ఎన్నో జర్నలిస్టులకు రావాల్సినటువంటి అంశాలపైన పోరాడడం జరిగింది, జర్నలిస్టులకు అందేలా కృషి చేయడం జరిగింది. అలా చాలా విషయాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి హెల్త్ స్కీమ్స్ కావచ్చు, వారు ప్రమాదంలో గురైనప్పుడు వారు పొందేటువంటి దానికి సంబంధించిన ప్రభుత్వ బెనిఫిట్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వానికి, జర్నలిజులకు ఒక వారధిగా మీరు నిలవడం జరిగింది, చాలా ప్రభుత్వాలతో పనిచేయడం జరిగింది. ఈ జర్నలిజంలో, ఈ కాంపిటీషన్ జర్నలిజంలో కేవలం డబ్బు యాడ్ అనేటువంటి విషయంలో కాకుండా భారత్ టుడే అనేటువంటిది కేవలం ప్రజలకు ఏది అవసరమో అదే అందించాలనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తూ ఉంది. దానికోసమే నిరంతరం కృషి చేయాలనేటువంటి ఒక మెసేజ్ ఇస్తూ పోతూ ఉంది. మీ ఇన్ని సంవత్సరాల అనుభవంలో, ప్రస్తుతం 4 సంవత్సరాల భారత్ టుడే వసంతాలకు సంబంధించి పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు గమనించినటువంటి అంశాలు ఏముంది? ఒకటి, జర్నలిస్టులకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆ తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఈ రెండు కేంద్రంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అఖిల భారత స్థాయిలో సంఘానికి అనుబంధ సంఘాలుగా ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు అమలు అవుతున్నాయి, ఆ అమలయ్యి సక్రమంగా కావటం లేదు. మొన్నటి వరకు మనందరికీ తెలుసు, బీమా, మన వైద్యానికి సంబంధించి, వైద్య సౌకర్యాలకు సంబంధించి గవర్నమెంటు పే చేయనందువల్ల రాలేదు. రెండవది, అందరికీ అందలేదు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ డెస్క్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, బయట రిపోర్టర్స్ ఉన్నారు,
ఇతరులు జిల్లాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అందలేదని అనేక పర్యాయాలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అయితే ఈ స్కీము ఇతర రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు మన స్కీమే చాలా ఆదర్శవంతమైన స్కీమ్గా ఉంది, కానీ అమలు జరగటం లేదు. మనం సంతోషపడ్డాం, మంచి స్కీము ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని సంతోషపడ్డాం, కానీ అమలులో లోపాలు ఉన్నాయి. ఇవాళ ఇంటి స్థలాలకు ఇల్లు కట్టిస్తామన్నారు, ఇంటి స్థలాలకు సంబంధించి ఒక మంత్రుల కమిటీ వేశారన్నారు. మంత్రుల కమిటీ జాప్యానికి తప్ప ఆచరణకు కాదనేది నా భావన. వారు ఎప్పుడో కమిట్ అయ్యారు ఇవ్వటానికి జర్నలిస్టులకి, మాతో సమావేశం పెట్టారు, సంఘాలతో సమావేశం పెట్టారు, నాయకులకు స్థలాలు ఐడెంటిఫై చేసి మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోయింది కదా. అందువల్ల జర్నలిస్టులకు సంబంధించి మీ కమిట్మెంట్ను, రాష్ట్ర ప్రభుత్వ కమిట్మెంట్ను పూర్తి చేయటానికి ఇంకా ఎలాంటి కమిటీలు అవసరం లేదు. రాజకీయ కమిట్మెంటు ఉంటే, పొలిటికల్ కమిట్మెంట్ ఉంది కాబట్టి, మీరు చేస్తానన్నారు కాబట్టి చేయటానికి ఆటంకాలు లేవని చెప్పి ఇప్పటికైనా రాష్ట్రంలో జర్నలిస్టులంతా ఎదురు చూస్తున్నారు. అది ఒక యూనిక్ స్కీమే, దేశంలో ఎక్కడా లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి జర్నలిస్టులకు 3 బెడ్రూమ్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి, ఉచితంగా ఇస్తానని చెప్పినటువంటి ఘటన ఈ దేశంలో ఎక్కడా లేదు. కానీ వినటానికి కనటానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తప్ప ఆచరణగలితే దాన్ని మనం ఆహ్వానించాం. ఇప్పుడు మళ్ళీ క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుంది. జాప్యానికి కారణాలు ఏంటో చెప్పటం లేదు. భూములు ఉన్నాయి, కట్టుకోవటానికి ఉన్నాయి, ఎందుకు అభ్యంతరాలు తెలియటం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది, ఈ రాష్ట్రం ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండటానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. భారత్ టుడే 4 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది, 5వ వసంతంలో అడుగుపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాదాపు 45 సంవత్సరాలు తన జీవితం పూర్తిగా జర్నలిజానికి అంకితం చేసినటువంటి, జర్నలిజంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా జర్నలిస్టులు అందరూ చెప్పుకునేటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే ప్రభుత్వానికి సంబంధించి జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకటి చివరగా సార్, ఈరోజు 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా యువ జర్నలిస్టులు చాలామంది జర్నలిజంలో చాలామంది వస్తున్నారు. ఈరోజు భారత్ టుడే 4 వసంతాలు పూర్తి చేసుకుని 5 వసంతాలకు అడుగు పెడుతున్న సందర్భంగా భారత్ టుడే మాధ్యమం ద్వారా మీరు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తారు? ఖచ్చితంగా యువత ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఒకటి ఆలోచించాలి, దేశం గురించి ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి, రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి. రాజకీయాలు లేకుండా సమాజం లేదు, దేశం లేదు. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలు కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి. యువత ఆ మార్గంలో ముందుకు రావాలా, ఆలోచించాలా, దేశ భవిష్యత్తును, తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలా. రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే అసహించుకునే పద్ధతి చేస్తే అది సమాజానికి వ్యతిరేకము, దేశానికి వ్యతిరేకము, దేశ భవిష్యత్తుకు వ్యతిరేకము. అందుకని రాజకీయాల్లో పాల్గొనటానికి, మంచి రాజకీయాలు నడపటానికి, మంచి విధానాలు రూపొందించడానికి దోహదపడాలని ఈ సందర్భంగా, భారత్ టుడే సందర్భంగా, భారత్ టుడే 5వ వసంతాల్లోకి అడుగుడుతున్న సందర్భంగా యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఈరోజు స్పెషాలిటీ కూడా ఉంది దానికి సంబంధించి. అంటే దాదాపు రాష్ట్రంలో తెలుగు భాషను ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ అమలు విషయంలో అది నోచుకోలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనబడుతూ ఉంది. అంటే ఇతర భాషలను నిర్లక్ష్యం చేయాలి, నేర్చుకోవద్దనేటువంటిది ఎక్కడ లేనప్పటికీ తెలుగు భాష నిర్లక్ష్యం కావద్దు, తెలుగు అనేటువంటిది ఖచ్చితంగా సజీవంగా ఉండాలనేటువంటిది చిరకాల అందరూ కోరుకుంటున్నటువంటి కోరికనే. ఈ మధ్య ఉన్నటువంటి జనరేషన్లో చాలామంది జనరేషన్కు తెలుగు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో మాట్లాడడం వరకే, అంటే చదవడము, పూర్తిగా తెలుగులో మాట్లాడడము, పేపర్ పరిజ్ఞానము, తెలుగులో మాట్లాడి చదివేటువంటి పరిజ్ఞానంకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాము. దీనిపైన మీడియా ఎన్నో రకాలుగా వార్తలు ఇస్తూనే ఉంది, అయినప్పటికీ దానికి ఎందుకు తెలుగు నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది? ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు ఎలాంటి వ్యాఖ్య చేస్తారు? ఒకటి, దానికి మనమంతా కార్యక్రమమే. మన పిల్లల్ని, మన నా గ్రాండ్ చిల్డ్రన్ని తెలుగు పాఠశాలలకు పంపించటంలే. తెలుగులు మాధ్యమంగా ఉండాలని చెప్తున్నాను తప్ప రాష్ట్ర భాష, అధికార భాష తెలుగు అయినా మనం ప్రోత్సహించకపోవటము, ఇంగ్లీష్ మీద అవాజ్య ప్రేమ
రావటం. దానికి ప్రపంచమంతా ఒకటే కదా, ప్రపంచంలో ఇంగ్లీష్ తెలుసుకుంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న భావన, ఒక తప్పుడు భావన ఉంది అందరిలో. దాన్ని తొలగించడం అనేది రానున్న కాలంలో జరగాల. రష్యాలో ఏం భాష మాట్లాడుతున్నారు? రష్యాలో ప్రపంచంలో పెద్ద దేశం రష్యా కదా, అక్కడ ఇంగ్లీష్ రాదు కదా. ఫ్రెంచి, ఫ్రాన్సు ఇంగ్లీష్ రాదు కదా. జర్మన్ పెద్ద దేశము రాదు కదా. ఇటలీ ఇంగ్లీష్ రాదు కదా. ఎందుకో ఈ బ్రిటిష్ పాలన సాగినటువంటి ప్రాంతాలంతటా ఇంగ్లీష్ ఉంటేనే ప్రపంచము సమాజము అనే భావనలో ఉన్నారు. దానికి ప్రధాన కారణము మనకు రాజ్య భాష అన్ని రాష్ట్రాల్లో లేకపోవటం. హిందీ రాజ్యభాషగా ఉంది కానీ సదరన్ ఇండియాలో అది లేదు, ఇతర రాష్ట్రాలలో అది లేదు, అదొక లోపంగా కనిపిస్తుంది. అందుకని మాతృభాషలో ఉర్దూ నిజాం నవాబు మనం విమర్శించినా, ప్రజాస్వామ్యం లేనని రాచరిక వ్యవస్థను విమర్శించినా కూడా ఉస్మానియా యూనివర్సిటీ బోధన ఉర్దూలో జరిగింది. శాస్త్రాలన్నీ, సైన్సెస్ అన్నీ, మ్యాథమెటిక్స్ అన్నీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెజారిటీ అంతా ఉర్దూలో వచ్చేసాయి. ఇవాళ తెలుగులో రావటానికి రాజకీయ సంకల్పము పాలకుల్లో ఘోరంగా లోపించడం, మాటలు మాట్లాడడం తప్ప. కానీ ఒక మంచి ఏం జరుగుతుందంటే ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడైనా తెలుగులో మాట్లాడుతున్నారు, అవసరమైతే ఉర్దూలో మాట్లాడుతున్నారు, అవసరమైతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కానీ అధికార వర్గం దాన్ని వెంగళరావు గారి పీరియడ్లో, ఆ తర్వాత వచ్చిన సక్సెసివ్ ఒకటి రెండు గవర్నమెంట్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ఒక చట్టము అనేది, బిల్లు అనేది మన మాతృభాషలో రూపొందించండి, మాతృభాషలో రూపొందించిన బిల్లుని ఇంగ్లీష్ తర్జుమా చేయండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, చట్టాలను రూపొందించే ఆలోచన బిల్లులను ఇంగ్లీష్లో తయారు చేస్తారు, తెలుగులో తర్జుమా చేయమంటున్నారు. దాంతో కృతక భాష, ప్రజలకు అందుబాటులో లేని భాష, వ్యవహారిక భాష కానీ అర్థం కాని భాష కానీ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలుగులో చేస్తామని చెప్పారు. ఇప్పుడైనా పక్క పొరుగు రాష్ట్రాలు చూడండి, కర్ణాటకలకు వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, బోర్డులకు సంబంధించి రాగానే ఇచ్చారు. హైదరాబాద్లో ఎక్కడ బోర్డులు ఫస్ట్ తెలుగు ఉండాలి, బాగుంది. ఇప్పుడు అమలు చేస్తున్నారు, తెలుగు జరుగుతుందా? బోర్డులన్నీ తెలుగులో ఉంటున్నాయా? ఇదే రాగానే వచ్చే హడావుడి కాకుండా కన్సిస్టెన్సీగా దీన్ని, తెలుగు మన భాష, తెలుగులో ఉండాలా? నాకు ఉర్దూ సియాసత్ ఎడిటరు జాహెద్ అలీ ఖాన్ గారు ఒకసారి చెప్పారు, శ్రీనివాసరెడ్డి రాబోయే కొన్ని సంవత్సరాలలోనే మా కళ్ళ ముందే ఉర్దూ కనిపించకపోయే ప్రమాదము, ఉర్దూ పత్రికలన్నీ మూతబడే ప్రమాదం ఉందని చెప్పాడు. ఏమిటి అంటే వదిలేశారు, ఉర్దూని చదవటం వదిలేశారు, అంతా ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారు. చదువుకునే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం. అందుకని మేమేం చేస్తున్నామంటే ఉర్దూ క్లాసులు పెడుతున్నాము చిన్నపిల్లలకి, కొత్తగా ఫస్ట్గా వచ్చే వాళ్ళకి మేము ఉచితంగా పెట్టి నేర్పడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక దశ వస్తుందేమో మనకు కూడా ఇలా కొనసాగితే తెలుగు నేర్పటానికి ఒక బా ట్రస్ట్లు, ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో తెలుగు నేర్పుతున్నారు, ఇతర దేశాల్లో పొరుగున ఉన్న దేశాల్లో తెలుగు నేర్పుతున్నారు. అట్లాగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏమిటంటే బిల్లులను, చట్టాలు రూపొందించాలంటే బిల్లులు రావాలి కదా, ఆ బిల్లులను తెలుగులో రూపొందించండి, ఇంగ్లీష్లో తర్జుమా చేయండి. ఆటోమేటిక్గా అందరూ ఈ ఆలోచన, తెలుగు ఆలోచన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ ఇప్పుడు ఉన్న సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు, అందరూ తెలుగు వారు కాదు, 2/3 మెంబర్స్ ఐ థింక్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ రాష్ట్రాల నుంచి వస్తారు, వాళ్ళకి తెలుగు రాదు. గత ప్రభుత్వం తెలుగు కంపల్సరీ చేసి ప్రమోషన్ ఇవ్వటానికి అయితే ఏదైనా ప్రమోషన్స్ ఇవ్వాలి ఇన్సెంటివ్స్ పేరుతో తెలుగు నేర్పింది సివిల్ సర్వెంట్స్కి. ఆ రకంగా ఇవాళ ఇక్కడ తెలుగుకు సంబంధించి చట్టాలను, తర్వాత తీర్పులను, కోర్టుల్లో తీర్పులను తెలుగులో ఇవ్వాలా, తెలుగులో ఇచ్చేయాలా? ఆ తీర్పులు తెలుగులో వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వ అధికారులు, సివిల్ సర్వెంట్స్ కూడా తెలుగులో రాయాల్సిన పరిస్థితి ఉంటుందన్న భావన కలుగుతుంది. ఆ రకంగా ప్రభుత్వం తెలుగును అభివృద్ధి చేయాలన్నా, తెలుగును బ్రతికించాలన్నా, తెలుగును ఆకర్షణీయంగా పిల్లలు చదువు చెప్పటానికైనా చేయటానికైనా ఇది ముందు చేయాలని చెప్పి నా విజ్ఞప్తి. రాష్ట్రంలో తెలుగు సంబంధించినటువంటి అమలు పరిచేటువంటి విషయంలో క్షేత్రస్థాయి నుంచే దీని ప్రక్షాళన జరగాలనేటువంటి భావంతో సార్ మాట్లాడడం జరిగింది. అయితే భారత్ టుడే 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కూడా సార్ మాట్లాడుతూ, సీనియర్ జర్నలిస్టు
మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలను స్పృశించడం జరిగింది. కొన్ని సందర్భాలలో దేశానికి సంబంధించినటువంటి అంశంలో స్వామి పరిపూర్ణానంద గారు కూడా స్వయంగా డిబేట్లలో పాల్గొనడానికి కూడా తను స్వయంగా చూడడం జరిగింది. చాలా బాగా అనిపించింది అని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి యువ జర్నలిస్టులకు సంబంధించి కూడా ఎలా సమాజానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎలా స్పందించాలి, ఎలా జర్నలిజంలో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపైన కూడా చారు తన సలహాలు సూచనలు చేయడం జరిగింది. అయితే జర్నలిజంలోనే ఒక 45 సంవత్సరాల అనుభవ శిఖరం ప్రస్తుతం ఇప్పటితో మనం ఇంతవరకు మాట్లాడడం జరిగింది కె శ్రీనివాసరెడ్డి గారితో. ఇది ఈరోజు లైవ్ షో ఓటు స్టూడియో.